ఆ అంటే అప్పు, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అన్నట్లుగా తయారైంది ఏపీ పరిస్థితి. రోజు అప్పుల కోసం వెంపర్లాడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మంగళవారం వచ్చిందంటే చాలు అప్పు కోసం ఇండెంట్ పెట్టుకోవాల్సిందే. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా, సంక్షేమ కార్యక్రమాలకు వ్యయం చేయాలన్నా అప్పు చేయకుండా ఉండలేని దుస్థితి కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వ నిర్ణయాలే అప్పులు పెరిగిపోవడానికి కారణమని చెప్పక తప్పదు. చిల్లి గవ్వలేని ఖజానా కూడా ఏపీదే అనుకోవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోతున్నా సీఎం గాని ఆర్థిక మంత్రి బుగ్గన గాని దిద్దుబాటు చర్యలు చేపట్టే పరిస్థితుల్లో లేరు. దాంతో రాష్ట్రం అధోగతి పాలవుతోంది. అక్టోబర్ 10వ తేదీన పెన్షన్లు వేతనాలు అందకపోవడంతో ఉద్యోగులు పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. అప్పు కోసం జగన్ సర్కార్ వేటలో ఉంది. 450 కోట్లు అప్పు తెచ్చినా ఖజానాకు ఇంకా నగదు రాలేదు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు వద్ద ఓడి వేజ్ అండ్ మీన్స్ కింద 5000 కోట్ల అప్పు చేసింది. కేంద్రం అదనపు అప్పులు ఇచ్చినా దాని కిందే జమ అయింది. ప్రతి నెల జీతాలకు 5500 కోట్లు కావాలి. రిజర్వ్ బ్యాంకు కల్పించిన ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి మించి ఈ ఏడాది 7 సార్లు ప్రభుత్వం అప్పులు తీసుకుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం 7 నెలల్లో తెచ్చిన అప్పు 63500 కోట్లకు చేరింది. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులతో కలుపుకొని ఈ మొత్తమైంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 10,97,000 కోట్లకు చేరాయి. అంటే నవంబర్ నాటికి అప్పులు 11 లక్షలకు చేరడం ఖాయమని అనుకోవాలి. ఇది సరికొత్త రికార్డే అవుతోంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇంత అప్పు చేయలేదని చెప్పకనే తప్పదు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాయి. జగన్ అధికారానికి వచ్చిందే తడవుగా అమరావతి నిర్మాణాన్ని ఆపేశారు. రాజధాని ఉంటే ఆదాయం వచ్చేదన్న సంగతి కూడా జగన్కు తెలియదనుకోవాలా, కావాలనే అలా చేస్తున్నారని అనుకోవాలా, అర్థం కావడం లేదు. రెవెన్యూ పరంగా కాసుల పంట కురిపించే పరిశ్రమలు, వ్యాపార సంస్థలను వెళ్లగొట్టారు. దశాబ్దాలుగా ఉన్న పరిశ్రమలపై కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శించారు. జగన్ ప్రభుత్వ తీరుతో కొత్త పరిశ్రమలు ఏపీ వైపు చూడటం మానేశాయి. దీనివల్ల పన్నుల రూపంలో వచ్చే ఆదాయం ఆగిపోయింది. ఏపీ అసెంబ్లీకి ఏప్రిల్లో ఎన్నికలు జరగాలి. అంటే 6 నెలల వరకు ప్రభుత్వాన్ని నెట్టుకురావాల్సి ఉంటుంది. ఈలోపు కొత్త అప్పులు తీసుకురాకపోతే బండి నడవదు. చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతాయి. ఈ 6 నెలల కాలంలో ఎంత అప్పు చేయాల్సి వస్తుందో కూడా ఇప్పుడే చెప్పలేం. జగన్ దిగిపోయే నాటికి రాష్ట్రం అప్పులు దాదాపు 12 లక్షల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వానికి అదే పెద్ద సమస్యగా మారుతుంది.